సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారు? సో ఒకప్పుడు లేని ఐటీ రివల్యూషన్ 25 ఇయర్స్ బ్యాక్ రాబట్టి ఈ రోజు ఇక్కడ ఇంతమంది ప్రొఫెషనల్స్ కూర్చున్నారు. ఆ ఐటీ విప్లవం రావడానికి కారణం ఎవరు? ఆ ఐటీ విప్లవం రావడానికి కారణం ఎవరు? కాబట్టి ఒకే ఒక్క మనిషి, చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక్క మనిషి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఆ రోజు ఐటీ విప్లవం తీసుకురావడం వల్ల ఈ రోజు 25 ఏళ్ల తర్వాత నాతో సహా మన జనరేషన్స్ అన్ని బెనిఫిట్ అయ్యాయి. కానీ ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి సర్టిఫికేట్లు రాక, ఇంజనీరింగ్ చదువుదామన్న తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్సే కనుమరుగైపోతున్నారు. బారిస్టర్ అందరికీ తెలుసు కదండి, బారిస్టర్ అనే చదువు ఒకప్పుడు ఉండేది. కొన్ని రోజులు ఇదే గనక కొనసాగితే ఇంజనీరింగ్ అనే చదువు ఒకటి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఏపీ అంటే ఒక కియా, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఒక లులు, ఒక హెచ్ఎస్బిసి ఇలాంటి కంపెనీల గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఈ రోజు ఏపీ అంటే ఒక ఫిష్ మార్ట్, ఒక మటన్ మార్ట్, ఒక బూమ్ బూమ్ ఇలాంటివి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే కనుక కొనసాగితే రేపు మనకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఏంటో తెలుసా అండి? ఏపీలో రైతు బజార్లో టమాటోలు అమ్ముకోవడానికి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కావాలను, గుడివాడ బస్టాండ్ దగ్గర ఫిష్ మార్ట్లో చేపలు అమ్మడానికి ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ కావాలను, రోడ్లన్నీ మా పార్టీ రంగులు వేయడానికి ఎంటెక్ గ్రాడ్యుయేట్ కావాలను, కానీ జీతం 5000కు మించదండి. కాబట్టి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఐటీ ప్రొఫెషనల్స్, నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ సిటీస్ లో వర్క్ చేసే వాళ్ళందరూ, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ అందరూ కష్టాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించుండవన్నా. ఈ రోజు మేమందరం మీ దగ్గరికి యువగళం పాదయాత్రలో ఈ ఫోరం కల్పించిన దానికి మా అందరి తరపున థ్యాంక్స్ అన్న, ఒక్కసారి చప్పట్లతో మీ అందరి థ్యాంక్ యూ నోట్ ని అన్నకు చెప్పండి. అన్న మీ దగ్గరికే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యు ఆర్ ఎ ప్రొఫెషనల్, మీరు కూడా మాలో ఒకరు. యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్ వన్స్ అపాన్ ఎ టైమ్. అండ్ ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎన్నో లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీస్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన అంశాలని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాకున్న కోడిగుడ్డు కష్టాలు చెప్పుకోవడానికి, అవి విని అర్థం చేసుకోవడానికి మాకున్న ఒకే ఒక్క వ్యక్తి మీరన్న. అలాగే చాలా మంది ఇన్వెస్టర్స్ సమ్మిట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని. వాళ్ళు ఏదో కంపెనీలు తెచ్చి మా అందరికి అన్నం పెడతారు అనుకున్నామన్న, కానీ అన్నం కోసం వాళ్లే కోట్లేసుకొని సూట్లేసుకొని మరి కొట్టుకున్న పరిస్థితి అన్న మన రాష్ట్రంలో. ఎవరండి మన ఐటీ మినిస్టర్? ప్రస్తుత ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించలేదంటుంది? ఈ రోజు ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించట్లేదు అన్నది తప్పండి. ఐటీ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కొన్ని వందల మంది మీమర్స్, యూట్యూబర్స్ ఎంత మంది బతుకుతున్నారో మీకు తెలుసా అండి? అది అబద్దమా? కాబట్టి ఎంతో మంది మీమర్స్ కి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళు. ఎందుకంటే ఏ కంపెనీ వచ్చిందని చెప్తారో, ఏమన్నా టెక్నాలజీ కొత్తది తీసుకొస్తున్నారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నారని. ఈ రోజు ఐటీ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెడితే మన రాష్ట్ర ప్రజలు చూడట్లా, మీమర్స్ యూట్యూబర్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. అన్న ఈ రోజు కష్టాలున్నది కేవలం ఐటీ ఇండస్ట్రీలోనే కాదు, ఈ రోజు మీరు టీచర్లను చూస్తున్నారు, డాక్టర్లను చూస్తున్నారు, లాయర్లను చూస్తున్నారు, సీఏలను చూస్తున్నారు, ఇలాగ ఏ వైట్ కాలర్ ప్రొఫెషనల్ కూడా దీనికి అతీతం అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళని ఈ 4 ఏళ్లలో ఏదో ఒక రూపంలో కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి మనందరికీ ఉన్న ఒకే ఒక్క ఆయుధం, దీని నుంచి విముక్తి పొందడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం, ఓటు. కాబట్టి మేధావులు, ముఖ్యంగా మేధావులు అందరూ కూడా సైలెంట్ గా కూర్చోవద్దండి. మనం సైలెంట్ గా కూర్చోవడం వల్ల ఒక జనరేషన్ నష్టపోబోతుంది. మనం ఫ్యూచర్ జనరేషన్ కి బాటలు వేయాలా లేదంటే వాళ్ళ ఫ్యూచర్ కి సంకెళ్ళేయాలా అన్నది మీరందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మీ అందరినీ ఒకే రిక్వెస్ట్ అండి, పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.